एवरीवन वेलकम बैक टू स्वीटी लॉग्स रेसीपी छोले मसाला कर्री नी पूरी चपाती रोटी कॉम्बिनेशन लोकी टेस्टी गा अलगे सिंपल गा ए विधंगा प्रिपेयर चेसुकोवालो ई वीडियो लो चूदाम। ई रेसीपी नच्चिनट्लयिते तप्पकुंडा ओक लाइक चेयंडी। इप्पुडु प्रिपेयर चेसुकुने विधानम चूदाम। ముందుగా శనగల్ని ఒక 10 అవర్స్ ముందు నానబెట్టేసుకోవాలి। తర్వాత ఒక కుక్కర్లో వేసేసుకొని బిర్యానీ ఆకు, రెండు ఇలాచీలు, రెండు లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క వేసేసుకొని salt పసుపు వేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి। ఇంకొక పెనం మీద ధనియాలు, నువ్వులు అలాగే జీడిపప్పు కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి। ఒక్కొక్క టీ స్పూన్ వేసుకోవాలండి ధనియాలు, నువ్వులు, జీడిపప్పు ఒక 7-8 వేసుకొని వేయించుకొని ఇందులోనే ఒక పండు టొమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా మగ్గించుకోవాలి। ఇది బాగా ఒక 50% మగ్గిన తర్వాత ఒక ఆనియన్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి। ఒక 50% మగ్గించుకొని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని చల్లారబెట్టేసుకోవాలి। చూడండి 3 విజిల్స్ తర్వాత శనగలు ఏ విధంగా ఉడికాయో చూద్దాం। ఇక్కడ చూపించిన విధంగా బాగా సాఫ్ట్ గా ఉడకాలండి। అలాగైతేనే చాలా బాగుస్తుంది కర్రీ। ఈ విధంగా ఉడికిన దానిని కొన్ని ఒక గరిటెడు మనము పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి యాడ్ చేసుకుందాం। ఈ విధంగా చేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ చాలా బాగుస్తుంది, అలాగే గ్రేవీ కూడా బాగా థిక్ గా వస్తుంది। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఫైన్ గా పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి। స్టవ్ మీద ఇంకొక pan పెట్టేసుకొని ఆయిల్ యాడ్ చేసుకొని రెండు ఇలాచీలు, రెండు లవంగాలు, ఒక 2-3 మిరియాలు వేసుకొని పచ్చి శనగ పప్పు, ఆవాలు, అలాగే జీలకర్ర వేసుకొని ఇవి చిటపటలాడాక పచ్చి మిర్చి చీలకల్ని కూడా యాడ్ చేసుకొని పచ్చి మిర్చి బాగా ఫ్రై అయ్యాక మనం మిక్సీ పట్టి పట్టేసుకున్న ఈ మసాలా పేస్ట్ ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లోనే టేస్ట్ కి సరిపడా salt, టేస్ట్ కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్, పసుపు, అలాగే ఒక టీ స్పూన్ జీరా పౌడర్, ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని ఈ మసాలా మొత్తానికి ఈ స్పైసెస్ ని బాగా పట్టించుకోవడానికి బాగా మిక్స్ చేసుకోవాలండి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలాగా బాగా ఫ్రై చేసుకుందాం। అప్పుడు ఈ స్పైసెస్ బాగా ఉడుకుతాయి। ఇప్పుడు ఈ విధంగా ఒక 2 మినిట్స్ తర్వాత గ్రేవీ కి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకొని ఈ పేస్ట్ ని బాగా మిక్స్ చేసుకోవాలి। ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత గ్రేవీ ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి। ఇప్పుడు మనం ఉడికించుకున్న ఈ చోలలని యాడ్ చేసుకోవాలి। హైబ్రిడ్ శనగలని కూడా అంటారండి వీటికి। బాగా మిక్స్ చేసుకొని ఒక 3 మినిట్స్ అలాగా ఉడికించుకుందాం। క్లోజ్ చేసుకొని ఒక 3 మినిట్స్ తర్వాత చూడండి లైట్ గా ఆయిల్ పైకి వస్తుంది కదా, ఇప్పుడు ప్రిపేర్ అవుతుంది అన్నట్టు ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి, లేదంటే అడుగంటుకు పోతుంది। ఇప్పుడు కొద్దిగా హోమ్మేడ్ గరం మసాలాని యాడ్ చేసి క్లోజ్ చేసుకొని ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకుంటే రెడీ అయిపోయింది। చూడండి పైకి బాగా ఆయిల్ వచ్చేసింది కదా। ఇప్పుడు ఈ చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది। చూడండి ఎంత బాగా ఉడుకుతుందో, ఆయిల్ కూడా బాగా పైకి వచ్చేసింది। ఇప్పుడు రెడీ అయిపోయినట్టే ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే। పూరి చపాతి రోటీ కాంబినేషన్ కైతే సూపర్ ఉంటుందండి। సేమ్ మనము ఫంక్షన్ లో ప్రిపేర్ చేసినట్టే ఉంటుంది టేస్ట్ కూడా। ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ లోకి సర్వ్ చేసుకొని మనము నచ్చిన దాంతో సర్వ్ చేసుకుంటే అయిపోతుందండి। రైస్ కూడా చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇది చల్లారిన కొద్దీ గ్రేవీ థిక్గా మారుతుంది, టేస్ట్ అయితే సూపర్ ఉందండి। సింపుల్ గా ఈజీగా చోలే మసాలా కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది। ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి। ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।